ఈ రాజకీయంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఓట్ల టైంలోనైతే గమ్మత్తుంటుంది. పార్టీ సిద్ధాంతాలు అయిస్కాంతం లెక్క గుంజి పడేయచ్చు. ఇలా ఈ పార్టీలో ఉన్న లీడరు రేపు ఏ పార్టీలో ఉండొచ్చు. ఏహే, ఒకళ్ళు నాకు టికెట్ ఇచ్చుడైంది అని కొత్త పార్టీ కూడా పెట్టచ్చు. ఇది ఎలక్షన్లకు ముంగట. ఇక ఎన్నికలు అయిపోయినాక ఇంకో తీరులు ఉంటుంది. గెలిచిన లీడర్లను అవసరాలు అవకాశాలు ఎటైనా నడిపించచ్చు. పార్లమెంట్ టికెట్లు వంచే బిజీలా పార్టీ పెద్దలుంటే ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి టాటా చెప్పిర్రు. పినపాక ఎమ్మెల్యే కాంతారావన్నా, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుసారు కారెక్కబోతున్నారు. నియోజకవర్గంల డెవలప్మెంటు, ఆదివాసీల అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ పార్టీల షరీకైతున్నట్టు ఓ ఉత్తరం రాసిర్రు. మంచి ముహూర్తం చూసుకొని గులాబీ కండువాలు మెడలేసుకుంటేనట. అసెంబ్లీ ఎలక్షన్ల షయి గుర్తోలు గెలిచిందే 19, ఇక 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నట్టు. చెల్ అంతా తోండి షయి గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలకు ఎట్లా పోతారు అని కాంగ్రెస్ పార్టీలు కారాలు మిరాలు నూరుతున్నారు. తీరొక్క తీర్ల నిరసన చేస్తున్నారు. మా పార్టీ పెద్దలను కొనుక్కుంటున్నారు అని గులాబీ పార్టీల మీద గుస్సా అవుతున్నారు. అయితే టీఆర్ఎస్ లో గెలిచిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మీ పార్టీలో చేరారు, మరి ఆయన ఎంత కొన్నారు? కాంగ్రెస్ పార్టీ ముచ్చటిట్లుంటే సైకిల్ దిగి కారెక్కబోతున్నాడు సత్తుపల్లి ఎమ్మెల్యే వెంకట వీరన్న. టీడీపీలో గెలిచిందే ఇద్దరు. ఇక ఏక్ నిరంజన్ లెక్క మచ్చా నాగేశ్వరరావు సారు మిగిలిండు. అయితే అసెంబ్లీ ఎలక్షన్ లా 88 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిస్తే సొంతంగా గెలిచిన ఓ ఇద్దరు కారెక్కిండ్రు అప్పట్లనే. ఇప్పుడు ఈ ముగ్గురు అంటే అసెంబ్లీలా టీఆర్ఎస్ బలం 93 పెరిగిందన్నట్టు. పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు సెంచరీ కొడతామని గులాబీ పార్టీల గుసగుస.